ఇవాళ మనం కర్రల కషాయాలు చేసుకోబోతున్నాము అండి. దీనికోసం నేను ఇక్కడ రెండు కాకరకాయలు తీసుకుంటున్నాను. వీటి ఎడ్జెస్ కట్ చేసుకొని వీటిని పైన ఉన్న లేయర్ని తీసేస్తున్నాను. ఇలా తీయడం వల్ల మనకి అందరికీ తెలిసిందే చేద్ అనేది చాలా తగ్గుతుంది. ఈ విధంగా నేను పీల్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడం కోసమని నేను ఈ విధంగా చేస్తున్నానండి. దీంట్లో ఉన్న సీడ్స్ కూడా తీసేస్తాను. నేను ఇక్కడ సీడ్స్ యూజ్ చేయట్లేదు. మీకు కావాలంటే సీడ్స్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. అవి కూడా చాలామందికి ఇవి నచ్చవు, అందుకే నేను ఇది తీసేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఈ విధంగా కాకరకాయలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇలా క్లీన్గా నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. నేను ఈ విధంగా షేప్లో కట్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే సర్కిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం మరీ సన్న కాకుండా కొంచెం లావుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకునే కాకరకాయల్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చేదుకోవడం కోసం నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం వాటరే యాడ్ చేయాలండి. మీరు కావాల్సి వస్తే వాటర్ని స్ప్రింకిల్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు దీన్ని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పల్లీలు 1/2 కప్, కొరియాండర్ సీడ్స్ 1/2 కప్, ఎండుమిర్చి 1/2 కప్, నువ్వులు 1/2 కప్ తీసుకొని వీటిని మంచిగా వేగే వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీన్ని తీసి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని ఇలా లైట్ గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్లో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు ఇవన్నీ మనం దీంట్లో యాడ్ చేసుకోవాలండి. అలాగే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత వీటిని బ్లెండ్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1 టమాటోని చాప్ చేసి వేసుకుంటున్నానండి. చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీంట్లోనే నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మళ్ళీ మీరు కావాలంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకొని వీటన్నిటిని బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం థిక్ పేస్ట్ వచ్చేంత వరకు చేసుకోవాలండి. మీరు కావాలంటే మధ్యలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత దీన్ని సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు అదే దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయల్ని వాటర్ మొత్తం లేకుండా గట్టిగా పిండేసి దీన్ని ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కాకరకాయలో ఉన్న చేదు చాలా వరకు తగ్గిపోతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం లైట్ గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు కావాలంటే ఇంకా కొంచెం వేయించుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం లైట్గా వచ్చేంత వరకే వేయించుకున్నాను. ఇప్పుడు మీరు వాటిని తీసేసిన తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసి పోసుకుంటున్నాను. ఇది చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరు వంట చేయాలండి. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి.
ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో చింతపండు రసాన్ని పోసుకోవాలండి. నేను కొంచెం చింతపండునే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. కొంచెం చింతపండుని దాని రసం యూజ్ చేసి కాసేపు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కాకరకాయలకి మసాలా మంచిగా పట్టేంత వరకు కలుపుకొని దాన్ని కాసేపు ఒక 1 మినిట్ వరకు మూత పెట్టి పక్కకు ఉంచాలి. గార్నిష్ కోసం నేను ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ని యూజ్ చేస్తున్నానండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే కర్రీల కసాలా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా ఉందో మాకు కామెంట్ చేసి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్